హనుమాన్ జయంతి సందర్భంగా తాడ్బండ్ ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా ఈసారి భక్తుల రద్దీ తగ్గింది. కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు. కౌలిగూడ రామ్ మందిర్ నుంచి 21 మంది స్వాములతో నిర్వహించిన ర్యాలీ తాడ్బండ్ ఆలయానికి చేరుకుంది. మరిన్ని డీటెయిల్స్ తాడ్బండ్ ఆలయం నుంచి కావ్య అందిస్తారు. తాడ్బన్ టెంపుల్లో ఉన్న తాడ్బన్ హనుమాన్ ఆలయంలో మూడు ఉత్సవాలు మస్తు ఘనంగా జరిగితే ఒకటి హనుమాన్ జయంతి, ఇవాళ విజయోత్సవ జయంతి, తర్వాత సీతారామ స్వామి కళ్యాణం. సో ఇవాళ విజయోత్సవ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి అందంగా అలంకరించే ఆలయాలు భూస్పై కనిపిస్తున్నాయి. అయితే భక్తుల రద్దీ గత ఏడాది కంటే పోలిస్తే ఈ ఏడాది కాస్త తగ్గే ఉంది. కానీ ఉదయం 5 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఇక ప్రతి ఏడాది సాంప్రదాయ పరంగా కూడా మనం చూస్తుంటే బజరంగదళ్ మనం చూస్తుంటే ఇక్కడ విజయోత్సవ ర్యాలీ తీసుకొని వస్తుంటారు. అండ్ ఇవాళ నుంచి దీక్ష విరమణ కూడా జరుగుతుంటుంది. అట్లే మనం ఉదయం చూసినాం గౌలీపుర సీతారామ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ముగిసింది. ప్రజెంట్ ర్యాలీలోతో వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారు. తాడ్బన్ టెంపుల్లో కూడా వెళ్దాం. టెంపుల్ ఎట్లుందో చూపిస్తా సిచ్యువేషన్. ఎందుకంటే ఉదయం నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఆలయ నిర్వాహకులు మాత్రం ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇన్ కేస్ భక్తుల రద్దీ పెరిగితే మాత్రం ఖచ్చితంగా టెంపుల్స్ని ఆల్ ఆఫ్ సడన్ క్లోజ్ చేయడం జరుగుతుందని ఇప్పటికే ఈఓ కానీ ఇక్కడ ఆలయ అధికారులు కానీ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తుంటే టెంపుల్ కిక్కిరిసిపోయేది ఉండే. లాస్ట్ ఇయర్ మనం చూస్తుంటే దర్శనం కావాలి స్వామివారిది అంటే మినిమం గంటన్నర ఎదురు చూడాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తుంటే మొత్తం రద్దీ లేకుండా బోసిపై ఖాళీగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ జరిగే పూజలు నిరంతరంగా మాత్రం కంటిన్యూగా అన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికే మనకి కోవిడ్ గైడ్ లైన్స్ ప్రకారం మనం చూసుకుంటే భక్తులని కేవలం దర్శనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక్కడ జరిగే అర్చనలో కానీ పూజల్లో కానీ అభిషేకాల్లో కానీ దాంతోపాటు చందనానికి సంబంధించి పూజ ప్రత్యేకంగా ఇవాళ జరుగుతుంటుంది. సో అట్లాంటి పూజల్లో ఈ వేటిలో కూడా భక్తులను అనుమతించకుండానే పూజలన్నీ కూడా జరిగినాయని చెప్పొచ్చు. సో ఇంకొంతమంది భక్తులు ఎవరైతే దర్శనానికి వస్తున్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న మీ పేరేంటి? మల్లికార్జున్. ఏడికెళ్ళి వచ్చింది? సికింద్రాబాద్. సికింద్రాబాద్ నుంచి. సో ప్రతి ఏడాది హనుమాన్ జయంతికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాం. ఎవ్రీ ట్యూస్డే సాటర్డే కూడా వస్తుంటాం, రెగ్యులర్ వస్తుంటాం ఈ టెంపుల్. మరి అలా హనుమాన్ జయంతి మీకు నియమాలు కానీ పూజలు కానీ ఏమైనా ఉంటాయా? పూజలు ఫార్మాలిటీస్ అంత ఏం లేదు, పద్ధతిగా నిష్ఠగా ఉండదు చాలా. మరి ఒక పక్క కోవిడ్ ఏమో చాలా వేగంగా విజృంభిస్తుంది. సో ఈ టైంలో వచ్చి దర్శనం చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? అంటే సేఫ్ ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నాం కదా, శానిటైజ్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. టెంపుల్ దగ్గర కూడా చాలా మంది సెక్యూరిటీ ఉంది, సోషల్ డిస్టెన్స్ ఫార్మాలిటీస్ కానీ అవన్నీ పాటిస్తారు కదా. సో ఏదైతే ఏముంది, మనం దేవుని మీద అన్ని భారం వేసుకుని మనం ఫైట్ చేసి మనం చేయాలి, ఆయన చేసేది ఆయన చేస్తున్నాం. ఆలయాల్లో ఉదయం అభిషేకం జరిగింది, తర్వాత అలంకరణ హారతి కార్యక్రమాలు జరిగాయి, తర్వాత స్వర్ణ పుష్పార్చన జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఇది ప్రజెంట్ తాడ్బన్ హనుమాన్ ఆలయంలో జరుగుతున్న పూజలు, భక్తులు లేకుండా జరుగుతున్న పూజలకు సంబంధించి అండ్ భజరంగదళ్ ఇక్కడితో ముగిసిన ర్యాలీ, మాల విరమణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.